ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జయవరంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మల్లవరపు ప్రభాకర్ అనే వ్యక్తి పొగాకు గోడంలో అక్రమంగా నిల్వ ఉంచిన 2,55,000 రూపాయల విలువైన 2,347 బాటిల్స్ మద్యాన్ని ఒంగోలు ఎక్సైజీఏ తిరుపతయ్య, టంగుటూరు ఎస్ఐ హజరత్తయ్య ముందుగా అందుకున్న పక్కా సమాచారంతో పొగాకు గోడౌన్ పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ దుర్గారావు పాల్గొన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.